ఎస్సీలంటే ఇంత చులకన. తిరుమలాయ పాలనలో కొనసాగుతున్న సాంఘిక బహిష్కరణ బాధితులకు నిత్యావసర సరుకులతో బయలుదేరిన దళిత పోరాట కమిటీ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో తరలిస్తున్న వారిని అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుకు నిరసనగా క్వారీ మార్కెట్ సెంటర్లో రాస్తారోకో. పోలీసులకు పోరాట కమిటీ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వివాదం. ఆందోళనకారులను అరెస్ట్ చేసి త్రీటౌన్ కు తరలింపు. రాజమహేంద్రవరం జూన్ 24 రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలాయపాలెం అంబేద్కర్ విగ్రహ ఘటనపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తిరుమలాయపాలెం గ్రామంలోని దళితులను ఇప్పటికే అక్కడ ఉన్న అగ్రవర్ణ పెద్ద మనుషులు వెలివేగా వారికి ఏ విధమైన ఆహార పదార్థాలు కూరగాయలు నిత్యావసర సరుకులు అందకుండా కట్టడి చేశారు. ఆఖరికి మెడికల్ షాపుల నుంచి కనీసం మందులను ఇవ్వకూడదని తమ ఆదేశాలను ధిక్కరిస్తే ఆయా దుకాణం స్థాయిని బట్టి 6,000 రూపాయలు 10,000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని గ్రామ పెత్తందారులు హెచ్చరికలు జారీ చేశారు. దళితులకు తిండి లేకుండా కష్టపడుతున్నారు. దళితులకు తిండి లేకుండా ఉన్నారని మా నాయకుడు ఎవరైతే ఉన్నారో ఎజ్జరప వాసు అని ఎస్సీ నాయకుడు దగ్గర దగ్గర 1,000 రూపాయలు తన సొంత డబ్బులతోటి కొన్ని నిత్యావసర వస్తువులు ధరలు నిత్యావసర వస్తువులు ఇద్దామనని ప్యాక్ చేసుకుంటే మేము సరిగ్గా వెళ్లే టైంకి పోలీసులు దిగారు. అక్కడికి దిగి మమ్మల్ని ఆపారు. ఏంటండి మా తప్పు చూపించండి అంటే మీ తప్పు చెప్పం ఒప్పు చెప్పం మీరు అక్కడికి వెళ్ళొద్దు వెళ్తే మట్టికి పద్ధతిగా ఉండదని మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి డిఎస్పీ గారు వచ్చి ఏమడిగారు రాత్రి నుంచి మీకు మెసేజ్ ఇస్తున్నారట కూరగాయలు పంచొద్దని మీరు ఎందుకు బయలుదేరారని అడుగుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం మాకు రాత్రి నుంచి ఎవరు కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదండి వెళ్ళొద్దనని. ఒకవేళ అలా వెళ్ళొద్దని అంటే కనుక మేము ఇంకో మాట కూడా చెప్పాము మేమెవరూ వెళ్ళమండి ఒకవేళ మేము వెళ్తే మీకు గొడవలు జరుగుతాయని అనుకుంటున్నారు కాబట్టి మేమెవరూ వెళ్ళమండి ఒక 3 లేడీస్ని తీసుకొని మీరే దగ్గరుండి వాళ్ళకి నిత్యావసర వస్తువులు సరఫరా చేయండి అని కూడా మేము రిక్వెస్ట్ చేసామండి మా ఎస్సీల తరపున. ఎస్సీలు అంటే అంత చులకన అంత దౌర్భాగ్యతనంలో అంత స్థితిలో ఉన్నావా? ఇప్పుడు ఈ గొడవ ఎలా ఉన్నదంటండి ఇండియాకి పాకిస్తాన్కి జరుగుతున్న వార్లకు జరుగుతుందండి. ఇది 2 వర్గాలకు గొడవ జరుగుతుంటే ఒక వర్గం వెచ్చలవిడిగా తిరుగుతున్నారు మరొక వర్గాన్ని ఇంట్లో పెట్టి బందీలు చేస్తున్నారు. ఒక తిరుమలాయపాలెమే కాదండి ఎంత ఎంత ఎక్కడ ఎస్సీలు ఉంటాయో అక్కడ ఎస్సీలని ఇది చేస్తున్నారు. మేము ఎప్పుడైతే ఆ మహిళలకు దెబ్బలు తగ్గారా గాంధీ హాస్పిటల్లో గత 1 వారం రోజుల క్రితం జరిగిన రోజునే మేము ఒకటే చెప్పాం అమ్మా హోమ్ మినిస్టర్ గారు మీరు దగ్గరుండి దర్యాప్తు చేయండి నిజ నిర్ధారణ చేయండి అని కూడా మేము మీడియా ద్వారా కూడా మేము తెలియపరిచామండి. ఈ రోజు వరకు కూడా ఎవరు ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా మమ్మల్ని ఎంత కష్టపెడుతున్నా సరే మేము ప్రభుత్వాన్ని ఎటువంటి మాట కూడా ఇప్పటి వరకు కూడా అనలేదండి. అసలు ఎందుకు అనలేదంటే మా దళితులు తిండి లేక చచ్చిపోతున్నారని మా బాధ అండి. మా దళితులు రక్షించమని మీడియా ద్వారాగా మా నాయకుడు ఎవరైతే ఉన్నారో నాయకుడితో పాటు ఇంకో 4 మీద కూడా కేసులు పెట్టారు. అసలు కేసులు ఎందుకు పెడతారని మేమేం గంగా అమ్ముతున్నామా మేమేం దొంగతనాలు చేస్తున్నామా మేమేం రేపు కేసులు చేస్తున్నామా మేము ఎవరైనా చంపేస్తున్నామా ఏంటంటే అసలు మేమేం చేస్తున్నాం అసలు కనీసం స్టేషన్ దగ్గరకు వస్తే ఒక ఎస్సీ అట ఆయన మరి కుక్కనే ఏం మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడండి ఆయన. దళితులు అంటే అంత చులకనా? వద్దు అసలు ఈ ఈ ఈ వరవడ ఉంటే ఈ రోజు కానీ ఈ సమస్య పరిష్కారం అవ్వకపోతే దేశ నలుమూల నుంచి కూడా చేస్తామండి దళితులు ఉద్యమం. దళితులు ఎవరైతే ఉన్నారో
ఆ దళితులు ఎస్సీ వాళ్ళు, ఎస్సీలు అయితే వాళ్ళకి చాలా దారుణమైన గొడవలు. అంబేద్కర్ గారి కోసం గొడవ జరిగింది అక్కడ. ఆ గొడవలు వాళ్ళకి తిండి కూడా పెట్టకుండా, మెడిసిన్ కూడా తీసుకోవడానికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళనివ్వకుండా చాలా నిర్బంధించడం అయితే జరిగింది. దాన్ని చూసుకొని ఇక్కడ మా నాయకుడు అజ్రపు వాసు తన ఆధ్వర్యంలో తను ఏం చేశాడంటే, ఇలా కాదక్క అక్కడ అలాగా నిత్యావసర వస్తువులు అవి కూడా పాపం వాళ్ళకి లేవు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ కోసం మనం ఇలా చేద్దామని చెప్పి మరి నిత్యావసర సరుకులు కూరగాయలు బియ్యం పప్పు నూనె ఇవన్నీ కూడా ప్యాకింగ్లు చేసి అక్కడ పొద్దుడు బయలుదేరదామని చెప్తే మేమందరం కలిసి వచ్చాం. సరే వెళదాము, వెళ్ళి వాళ్ళకి ఇచ్చి వద్దాము అని చెప్పి మేము ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చామో కోరి మార్కెట్ దగ్గరికి, వెంటనే పోలీసులందరూ కూడా అక్కడికి వచ్చేసి మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఇవ్వడానికి వీల్లేదు, ఇప్పుడైతే మీకు అక్కడి నుంచి ఏమన్నా మీరు ఆర్డర్ తీసుకున్నారా, మీరు మీరు వెళ్ళటానికి అయితే కుదరదని చెప్పి అక్కడ అక్కడ నిర్బంధించడం జరిగింది. అక్కడైతే ఏంటంటే అక్కడ ఎప్పుడైతే అక్కడ ఆఫ్ చేశారో మేము ధర్నా చేద్దామని చెప్పి ధర్నా చేసాం. చేసేటప్పటికి భద్రభవాసు గారితో పాటు ఒక ఐదుగురిని అక్కడ మా ఎస్సీ నాయకుల్ని ఐదుగురిని అరెస్టులు చేయటం, వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేయటం, వాళ్ళ మీద కేసులు కట్టేయడం. అసలు దేనికి, మేమేమన్నా అక్కడ తప్పు చేస్తామా, లేకపోతే ఏమన్నా ఎవరినైనా కొట్టామా, లేకపోతే ఎవరినైనా తిట్టామా? అసలు అలాగేం కాకోకుండా మేమేదో వాళ్ళు వాళ్ళ బాధలో ఉన్నారు, సరే వాళ్ళకి వెళ్ళి నిత్యావసర సరుకులు ఇస్తామని చెప్పి అజ్రపవాసు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఒకటి అన్నారు, మేము ఎవరు వచ్చినా రాకపోయినా మేము మానేస్తామండి, కనీసం ఒక ఐదుగురు లేడీస్ వస్తారు, ఆ ఐదుగురు లేడీస్నైనా పంపించండి, ఆ సరుకులు అయ్యి వాళ్ళ ఇంటింటికి ఇచ్చేసి వచ్చేస్తారు, మేము బహిరంగంగా మీటింగ్ పెట్టమంటలేదు, మా ఫోటోలు తీసి ఫోకస్ ఇవ్వండి అని మేము అడగట్లేదు. మా దళిత నాయకులందరూ కూడా, మా దళిత వాడంతా కూడా మరి తిండి తెప్పలు లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇచ్చేస్తామని ఎంత బతిమలాడినా సరే వినుకోకుండా ఇప్పుడు త్రీ టౌన్కి తీసుకొచ్చి వాళ్ళ ఐదుగురిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఇప్పుడు మేమందరం కూడా ఇక్కడ స్టేషన్ దగ్గరికి రావడం ఏంటంటే మేమేం తప్పు చేసాం, ఇప్పుడు ఆ తెచ్చిన సరుకులన్నీ కూడా అలాగ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు తీసుకొచ్చినవన్నీ కూడా రెండు టన్నుల పైన తీసుకొచ్చాం, అవన్నీ కూడా మరి ఎందుకు పనికి రాకుండా పోతాయి, ఎవరికి ఇవ్వకోకుండా? అసలు తినటానికి తిండిస్తామంటే దానికి అడ్డుకునే వాళ్ళు అసలు ఇప్పటి వరకు ఎవరిని చూడలేదు. మరి ఇలాంటి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది, ఇలాగే ఉంటే మరి ఇంకా ఉద్రిక్తత అయితే జరుగుతుంది. నా పేరు తురకల నిర్మల, షెడ్యూల్ క్యాస్ట్.